ఇక సిద్దిపేట జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామి బలిజ మేడల గొల్లకేతమ్మ కళ్యాణానికి సంబంధించిన బ్రహ్మోత్సవాల గూడపత్రికలను జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆవిష్కరించారు. డ్రైనేజీ సిసి రోడ్ల నిర్మాణం చేయడం జరిగింది. దాంతోపాటు స్నానాల ఘట్టాలు, తర్వాత సులభి కాంప్లెక్స్లు, రోడ్లు వెడల్పుగా చేయటం, వసతులను మెరుగుపరచడంతో పాటు నీటి కరువు లేకుండా చేసిన ప్రభుత్వం భక్తులందరూ సంతోషపడి ప్రతి ఏటా పెరుగుకుంటూ వస్తున్నారు. తర్వాత కళ్యాణ మండపము నిర్మాణం చేస్తున్నారు భక్తుల సాధ్యం. గుడి లోపల గ్రనైట్ వేసుకోవడం జరిగింది. బయట రాజగోపురం ముందు కూడా దీన్ని గ్రనైట్ వేసుకొని పట్నాల మండపము దాన్ని వైశాల్యం చేసి రోడ్డు పైకి వేసుకొని నిర్మాణం అక్కడ జరుగుతుంది. అట్లనే వెండి తోరణాలు, తర్వాత వెండి దర్వాజలు, అది కూడా నిర్మాణం జరుగుతుంది. 50 గదులు గెస్ట్ హౌజులు అధునీకరణంగా నిర్మాణం జరగడం జరిగింది. రోడ్డు కూడా వేయడం జరిగింది దాసర్ల గుట్ట పైన. దాసర్ల గుట్ట బండగుట్ట దాసాల గుట్ట అప్రోచ్ రోడ్డు కొరకు మంజూరు చేయించి పనులు జరగబోతుంది. సో ఎట్లయితే తిరుపతిలో డోనార్ స్కీమ్ ఉందో ఇట్లా ఆ మాదిరి భక్తులు ముందుకు వస్తున్నారు. చాలామంది కూడా ఇప్పటికి ముందుకు వచ్చినారు. లేఅవుట్ కూడా చేయడం జరిగిందని చాలా ప్రెస్టీజియస్ గెస్ట్ హౌస్ కూడా రాబోతుంది. ఈ మాదిరిగా ప్రతి సంవత్సరం పెరుగుతుంది ఇక్కడ భక్తులకు కావాల్సిన వసతులు అనేది సజెస్ట్ డెవలప్ చేయడం జరుగుతుంది. క్యూ లైన్ కూడా ఎల్లమ్మగుడి దగ్గర క్యూ లైన్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. అక్కడ ఆదాయం కూడా పెరిగింది. లోపల అక్కడ ఆదాయం సరిగ్గా లేదు. చెప్పాల్సి ఉంది కొమరవెల్లి నుంచి సిద్దిపేట కమ్మన్ వరకు అది ప్రభుత్వం దగ్గర ఉంది.